భోగి నమస్కారం చేసే తల్లు వాళ్ళ కుటుంబాల చల్లగుండి, వాళ్ళ కొడుకులు కూతుళ్ళు కుటుంబాల చల్లగుండి ఒక సంవత్సరాల పాల్పొందినట్టు ఉండాలి తల్లు. హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నా అండి. ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే సండే రోజుదండి. మామూలుగా అయితే మన ఇంటికి గంగిరెద్దు శుక్రవారం, మంగళవారం, శనివారం పూట వస్తుంది. ఈసారి ఏమో ఆదివారం కూడా వచ్చిందనమాట. అలా వస్తే చాలా మంచిది అని కూడా అంటారు కదా. అలా ఇంటి ముందు కావు వస్తే చాలా మంచిది అంటారు కదా. లక్ష్మీదేవికి సమానంగా భావించుకోవాలి. వచ్చినప్పుడు పసుపు, కుంకుమ, చీర, ఏదన్నా మన శక్తికి ఏది ఉంటే అది పెట్టి పంపిస్తే చాలా మంచిది అంటారండి. అదనమాట. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మన షార్ట్ వీడియోలో టమాటో రైస్ పెట్టాను కదా, అది నేను డీటెయిల్డ్గా చెప్పడం అనేది జరగలేదు సరిగ్గా. కాబట్టి ఈ వీడియోలో కొంచెం లెంతీగా చెప్దామనేసి అనుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి నేను 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. 2 గ్లాసులకు 4 గ్లాసుల వాటర్ తీసుకున్నాను అండి. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచిపెట్టుకున్నాను. తర్వాత వచ్చేసి రాజ్మా నాన్ పెట్టేశానండి. మీల్ మేకర్, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎర్రగడ్డలు, చెక్క, లవంగాలు అన్నీ కూడా అరేంజ్ చేసి పెట్టుకున్నాను. ఒక కుక్కర్ తీసుకునేసి, మందపాటి కుక్కర్ కానీ గిన్నె కానీ తీసుకునేసి అందులో మనం ఆయిల్ వేసుకునేసి ఈ బిర్యానీ ఆకు, లవంగాలు, మరాఠీ మొగ్గ, చెక్క అన్నీ ఉంటాయి కదా, అన్ని చక్కగా వేసుకునేసి బాగా వేపుకునేసి తర్వాత ఎర్రగడ్డలు వేసుకునేసాము. పెద్దదైతే 1 తరుక్కోవచ్చు అండి, చిన్నవైతే 2-3 తరుక్కుంటే సరిపోతుంది. చక్కగా బాగా వేగిన తర్వాత మనం టమాటోలు కూడా, నేనైతే 1 కాల్ కిలో పైనే తీసుకున్నాను టమాటోలు కూడా తరిగి పెట్టుకున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకుంటే బాగుంటుంది కదా, మిక్సీ పట్టిన దానికన్నా కూడా. దానికి పచ్చివాసన పోయే వరకు చక్కగా వేపుకునేసి ఇందులో మన రాజ్మా నాన్ పెట్టుకున్నానండి, అది వేసుకున్నాను. అలాగే టమాటో ముక్కలు కూడా వేసేసుకున్నాను. వీల్ మేకర్ నేను సపరేట్గా నాన్ పెట్టుకోవట్లేదండి, వాటర్లో ఉడికించుకోవట్లేదు, డైరెక్ట్గా అలాగే వేసేసుకున్నాను. కడుక్కున్నాను ఒకసారి, చక్కగా కడుక్కునేసి ఇందులో వేసేసుకున్నాను. తర్వాత రుచికి సరిపడా కారం, అలాగే గరం మసాలా పౌడర్ వేసుకున్నానండి. ఇక్కడ ఏంటంటే పచ్చిమిర్చి కావాలంటే వేసుకోవచ్చు, పచ్చిమిర్చి వద్దనుకుంటే కారప్పుడు వేసుకుంటే బాగుంటుంది అన్నమాట, కలర్ఫుల్గా ఉంటుంది అన్నమాట. తర్వాత వచ్చేసి పుదీనా, కొత్తిమీర సన్నగా తరుక్కుని కడిగి పెట్టుకున్నాను, దాన్ని కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు మనం నీళ్లు పోసుకుందామని మనం 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాం కదా, 4 గ్లాసులు నీళ్ళు తీసుకుంటున్నాను. అత్తేసరి అనమాట, కరెక్ట్గా మనకి మనం బాస్మతి రైస్ ఎలాగైతే ఉడికించుకుంటే వస్తుందో పొడి పొడిగా అలాగే వస్తుందన్నమాట. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, అలాగే టేస్టింగ్ సాల్ట్ అనేది ఉంటుందని టేస్టింగ్ సాల్ట్ కూడా వేసేసుకున్నాను. నీళ్లు కొంచెం పొంగొచ్చిన తర్వాత బియ్యం, నానపెట్టుకున్న బియ్యం వేసేసుకుందామండి. ఇది అచ్చంగా బాస్మతి రైస్తో వండుకున్నట్లుగా పొడి పొడిగా చక్కగా వస్తుందండి, ఎందుకంటే నీళ్లు మనం కరెక్ట్గా వేసాం కాబట్టి కొంచెం కూడా మెత్తగా పోదు. మనకి మీల్ మేకర్ కూడా దాంట్లోనే చక్కగా ఉడికిపోతుంది రాజ్మాతో సహా. చూసారా, టమాటో రైస్ వేడివేడిగా రెడీ అయిపోయింది. ఇది నన్ను అడిగారండి, దానికని నేను కొంచెం లెంతీగా చెప్పడం జరిగింది. ఇక్కడ ఇక వచ్చేసి మా వాడు ఏదో మీకు ఒక వీడియో చేస్తున్నాడు, చూసి కాసేపు నవ్వుకోండి. చూడండి, చెవు దగ్గరికి పెట్టాలి. తర్వాత ఇక్కడ చిన్న కొట్టి తీసి తల దూకోవడం నేర్పిస్తాడంట అందరికి. అబ్బాయిలు ఇలాగే దూకోవాలంట, మళ్ళీ దానికి లైక్స్ వాడికి. ఏదో వీడియో తీస్తున్నా అనేసరికి తనే అడిగాడు, నేను తల దూకోవడం నేర్పిస్తాను వీడియో పట్టమా అని చెప్పనేసి. ఇట్లాంటివన్నీ చిన్న చిన్నవి గుర్తులుగా ఉంటాయి, తీసాను. ఇలా పోస్ట్ చేసుకుంటే మీరు కూడా కొంచెం ఉంటారు కదా, సరదాగా ఉంటుంది కదా. వెరీ గుడ్ అనమాట, చిన్నప్పుడు చేసిన మొత్తం కదా. ఇక్కడ నుంచి మేము వచ్చేసి, నేను చెప్పాను కదండి ఆదివారం రోజు భగవద్గీత ఉంటుంది మాకు పిల్లలకి. ఇక్కడ నేను మళ్ళీ వచ్చి వండుకోవాలంటే కుదరదు అనేసి ఆ రోజు త్వరగా అయిపోతుందని టమాటో రైస్ చేసేసాను. చేసి పెట్టుకునేసి గుడికి వచ్చాం కాబట్టి మాకు ఇంటికి వెళ్ళంగానే వేడివేడిగా తినడమేనండి. అదనమాట, ఇక్కడ వచ్చేసి భగవద్గీత క్లాసులు
ప్రతి ఆదివారం కూడా 10 నుంచి 11 దాకా జరుగుతాయి. మాకు ఊరు లోపల వెంకటేశ్వర స్వామి గుడి ఉంది, అదనమాట గుళ్ళోపల అండి ఇది. మన ఇక్కడ ప్రతి ఆదివారం కూడా వాళ్ళు చాలా ఫ్రీగా చెప్తారండి భగవద్గీత శ్లోకాలు అనేది పిల్లలకు నేర్పిస్తారు. మన సంస్కృతి సాంప్రదాయాలు, మన యొక్క హిందూ ధర్మం అనేది పోకుండా ఉండడం కోసంగా నేర్పిస్తున్నారు. ఫస్ట్ ఒకరిద్దరు పిల్లలు వచ్చేవాళ్ళంట, తర్వాత చాలామంది పిల్లలు రావడం మొదలైంది. దీన్ని నేర్పించడం వల్ల ఏంటంటే, ఫస్ట్ భాష అనేది, భాష మీద పట్టు బాగుంటుంది, నోరు తిరగడం అనేది బాగుంటుందండి, స్పష్టత అనేది తెలుగులో వస్తుంది. ఇక్కడ వచ్చేసి మా పాప చెప్పిస్తోంది. అక్కడ ఉన్న వాళ్ళల్లో మా లలిత ప్లస్ చిత్రిత గొప్పలు చెప్పుకోవడం కాదు, జస్ట్ ఉన్నది చెప్తున్నానండి. ఇద్దరు పిల్లలు కొంచెం బాగా చెప్తారనమాట, మిగతా పిల్లలు కొంచెం మర్చిపోతారు, తడబడతారనమాట కొన్ని ఒత్తులు పొల్లల దగ్గర. వీళ్ళైతే స్పష్టంగా పలుకుతారు, ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి తెలుగు మీద కొంచెం బాగా ఇంట్రెస్ట్ అనమాట. నాకు కూడా చిన్నప్పటి నుంచి మేము ప్రతి శ్లోకాలు కానివ్వండి, పద్యాలు కానీ నేర్పిస్తుంటాం. దానివల్ల అది వాళ్ళకి ఇప్పుడు ఉపయోగపడింది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. వాళ్ళ సార్ కూడా చాలా మెచ్చుకుంటారు, చిన్నపిల్లాడైనా బాగా చెప్పాడమ్మా అనుకుంటారు అనమాట. అక్కడ అలా భగవద్గీత శ్లోకాలు అయిపోయిన తర్వాత గోవింద నామాలు చెప్పించి తర్వాత వాళ్ళు ప్రసాదం తెస్తారండి. అది ప్రస్తుతానికైతే సార్ తెస్తున్నారు. ప్రతి ఆదివారం ఎవరైనా సరే వాళ్ళు వాళ్ళ ఇంట్లో నుంచి చేసుకెళ్ళచ్చు అంట. అదే నెక్స్ట్ సండేకి నేను ఏదైనా పులిహోర కావచ్చు, నిమ్మకాయ పులిహోర, గుగ్గిళ్ళు ఏదైనా సరే మనం చేసుకోవచ్చట అండి. ఈసారి సండే నేను తీసుకొస్తాను అని చెప్పి చెప్తున్నాను. ఈసారి నేను ఖచ్చితంగా మీకు నేను వీడియో చేసి నేను పెడతాను. ఇలా నేర్పించిన తర్వాత భగవద్గీత శ్లోకాలు కాంపిటీషన్ కూడా పెడతారటండి. అలాగా మొన్న పాపకు పెడితే తనకి రాదు కాబట్టి అలా చెప్పలేకపోయింది. తర్వాత సార్ వాళ్ళే చెప్పారు, ప్రతి ఆదివారం ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుళ్ళో చెప్తామమ్మా, వచ్చి నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు నేర్చుకోవచ్చు అని చెప్పేసి అప్పటి నుంచి పంపిస్తున్నాము. పిల్లలకు కూడా ఏంటంటే లాస్ట్లో బిస్కెట్స్ కానివ్వండి, గుగ్గిళ్ళు కానివ్వండి అలా ఇస్తారు కాబట్టి వాళ్ళకు కూడా ఏంటంటే ఫస్ట్ లలిత్ వెళ్ళననేవాడు, తర్వాత వెళ్ళడం మొదలుపెట్టాడు. ఇంకా అక్కడ అందరూ చిన్నపిల్లలు అందరూ వస్తుంటారు కదా, తనకు కూడా ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ వచ్చేస్తుందండి వెళ్ళాలి అనేసి. ఇప్పుడు వద్దన్నా కూడా ఆదివారం అయిందంటే చాలా ఖచ్చితంగా భగవద్గీతకి వెళ్తాను అని చెప్పేసి వెళ్తాడు. అంతా శ్లోకాలు అంతా చెప్పించేసి అయిపోయిన తర్వాత ఇలా గుడి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేయించి ఇక అందరినీ పంపిస్తారండి. 1 అవరే అండి అది క్లాస్. ఇక మేము ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసి తినేసి మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వచ్చేసామన్నమాట. వచ్చేసి ఇంకా ఇది ఈవినింగ్ సెక్షన్ అండి. ఇంకా స్కూల్ వర్క్ ఉంటుంది కదా, హోంవర్క్ అది ఇది ఉంటుంది కదా, ఇంకా అవి రాసుకుంటూ కూర్చుంటారనమాట. మా చిత్రిత వచ్చేసి, ఇంకా అసలు నేను చెప్పాల్సిన అవసరమే లేదు, మా చిత్రితనే మా లలిత్కి టీచర్ అనమాట. ఎందుకంటే తను చిన్న క్లాస్ నుంచి వెళ్ళింది కాబట్టి తన క్లాస్ అన్నీ కూడా లలిత్కి చెప్పిస్తుంటుంది. ప్రతిదీ ఒకటి కూడా 1st, 2nd, 3rd క్లాసులు అన్నీ కూడా తనకి చెప్పిస్తుంటుంది కాబట్టి తనకి బాగా వచ్చేస్తాయండి. ఇద్దరు కలిసి కూర్చొని చదువుకుంటారు, ఇద్దరు కలిసి కూర్చొని రాసుకుంటారు హోంవర్క్ కానీ అది. ఉదయం 5 గంటలకల్లా లేచేస్తారు, ఒకరు లేచి ఇంకొకరిని లేపేస్తారండి. కాబట్టి నా దాకా అయితే అసలు చదువు విషయంలో రానే రారు, వాళ్ళకి వాళ్ళే చూసుకుంటారు అట్లా అనమాట. అది చాలా బాగా అనిపిస్తుంది. మామూలుగా అయితే కొంతమంది పిల్లలు హోంవర్క్ రాయమంటే కొంచెం ఇబ్బంది పెడతారు కదా, నాకు అసలు అంత ఇబ్బందే ఉండదు, చక్కటి పిల్లలు.